श्री स्वामीनारायण टेंपल आ वेनकाल कनिपिस्तुन्न मेन टेंपल 4:30 ओपन चेस्तारंट ఇదంతా ఏదో రాజ్ మహల్ లో డోర్ లాగుంది ఈ రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది 12th వెడ్డింగ్ యానివర్సరీ ఆ ఎస్సి సిరీస్ లో సెకండ్ జనరేషన్ ఇది శ్రీ స్వామినారాయణ టెంపుల్ దీని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు దీని ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఫస్ట్ టైం వస్తున్న ఈ టెంపుల్ కి నేను యుఎస్ లో ఇది ఐ థింక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఈ టెంపుల్ గురించి చాలా విన్నా నేను అంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసాను ఈ టెంపుల్ గురించి సో ఎప్పుడు అనుకునేదాన్ని అన్నమాట మనకి షికాగోలో ఉండుంటే ఎంత బాగుండేది టెంపుల్ ఎట్లాగైనా నేను విజిట్ చేసేదాన్ని అని షికాగోలో కూడా ఈ టెంపుల్ ఉందని నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది అప్పటి నుండి రావాలని లాస్ట్ ఇయర్ నుండి అనుకుంటే ఈ ఇయర్ కుదిరింది నాకు ఈ రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది 12th వెడ్డింగ్ యానివర్సరీ సో మా ఆయన చెప్పినా అన్నమాట టెంపుల్ కి వెళ్దాము స్వామినారాయణ టెంపుల్ కి వెళ్దాము ఎప్పుడు మనము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తాం కదా సో స్వామినారాయణ టెంపుల్ చూద్దామని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నా సో ఈ రోజైనా విజిట్ చేసేద్దాం అంటే వచ్చినాం అన్నమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ టెంపుల్ అయితే అప్ప అసలు ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక బుక్కే రాయొచ్చు అంత బాగుంది దీని కన్స్ట్రక్షన్ అంతా ఇటాలియన్ మార్బుల్స్ అండ్ టర్కిష్ లైమ్ స్టోన్ తో చేసిందంట యాక్చువల్లీ మనకి లోపల వీడియోస్ తీయడం అలౌడ్ లేదు ఫోటోస్ కూడా తీయలేం మనము బయట అయితే మనం తీసుకోవచ్చు ఫోటోస్ అయినా వీడియోస్ అయినా కానీ లోపల మాత్రం అసలు అలౌడ్ లేదు లోపల పోయి దర్శనం చేసుకొని వచ్చినా కాకపోతే టెంపుల్ క్లోజ్ చేసిందనమాట ఇప్పుడు టైం ఐ థింక్ 2 అవుతుంది అండ్ 3 కి ఓపెన్ చేస్తారంట సో 1 అవర్ ఉంది కదా ఇదంతా వీడియో తీద్దామని బయటికి వచ్చినా మళ్ళీ 3:00కి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వస్తా ఈ టెంపుల్లో మనకి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కార్ పార్క్ చేసి మనం బ్యాక్ సైడ్ ఆఫ్ హవేలీ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము లోపలికి ఎంటర్ అవ్వగానే సైడ్ లో మనకి షూస్ తీసి పెట్టడానికి ఒక ఏరియా ఉంటదన్నమాట ఇక్కడే మనం ఫుట్ వేర్ తీసేసి లోపలికి వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక కేఫే కనిపిస్తది దీని పేరే షయోనా కేఫే ఇక్కడ మనకు గిఫ్ట్స్ స్వీట్స్ అండ్ స్నాక్స్ దొరుకుతాయి మనకి కేఫేలో మెయిన్లీ గుజరాతీ ఫుడ్ అండ్ స్నాక్స్ దొరుకుతుంది గుజరాతీ ఫుడ్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఢోక్లా కదా ఢోక్లా హాండ్వో మూంగ్ దాల్ షీరా కచోరీ పూరి కిచిడి వెజ్ పులావ్ వెజ్ పిజ్జా ఇంకా చాలా గుజరాతీ స్నాక్స్ దొరుకుతాయి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ కేఫేలో ఏం తినకుండా అయితే పోనే పోరు ఎందుకంటే గుజరాతీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం అందుకే మేము వచ్చేటప్పుడే అనుకొని వచ్చినాము ఇక్కడే లంచ్ చేద్దామని ఇక్కడ మనకు శ్రీఖండ్ కూడా దొరుకుతుంది నాకు శ్రీఖండ్ అంటే చాలా ఇష్టము ఇవాల ఎండ చాలా ఉండే అండ్ ఇప్పుడే కొనుక్కొని నేను పెట్టుకున్నాను అనుకోండి దేవుడి దర్శనం అయిపోయే లోపు అది పాడైతుందేమో అనుకొని పోయేటప్పుడు కొనుక్కుందాం అనుకొని మర్చిపోయినా సోడా మసాలా మిక్స్ అంట లెమన్ ది ఫ్లేవర్ అండ్ జస్ట్ చిల్డ్ వాటర్ లో యాడ్ చేస్తే చాలంట బట్ దీని ప్రైస్ ఎంతనో మనకు తెలియదు ఈ మధ్య మొహితో పిచ్చి బాగా పట్టింది నాకు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో డిఫరెంట్ కాంబినేషన్స్ లో మొహితో ట్రై చేస్తున్నా సో అందుకే ఈ సోడా మిక్స్ చూడగానే తీసుకోవాలనిపించింది తీసుకున్నా కూడా నేను ఒకటి ఇంటికి వెళ్ళాక అర్జెంట్గా దీన్ని ట్రై చేయకపోతే ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉండదు ఎనీవేస్ ఇక్కడ పూజా మందిర్ కూడా అమ్ముతారు అండ్ ఈ పూజా మందిర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా దొరుకుతున్నాయి ఇవే పూజా మందిర్ ఒకవేళ మనం బయట యుఎస్ స్టోర్స్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు ఇది పూజా చౌకి మనం దేవుళ్ళని కూర్చోబెట్టడానికి లేకపోతే మనం పూజలో కూర్చోడానికి వాడతాం కదా ఓన్లీ $25కే ఇదే సైజ్ది చౌకీ నేను అమెజాన్లో చూసిన ఆల్మోస్ట్ $50 అట్లుంది అండ్ చాలా డిఫరెంట్ సైజెస్ది మందిర్ కూడా ఉంది ఇక్కడ అండ్ దే ఆర్ ఆల్ రీజనబుల్లీ ప్రైస్డ్ సో మనకి ఏమైనా పూజా సామాన్లు కావాలంటే ఇక్కడ నుండి తీసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే మనకి మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి సో షాప్ అంతా ఒక రౌండ్ కొట్టేసిన ఏమేమి దొరుకుతాయో చూద్దామని అండ్ తర్వాత మేము ఫుడ్ పిక్ చేసుకున్నాము నేను పులావ్ తీసుకున్నా ఈయన కిచడీ తీసుకున్నారు అండ్ పిల్లలు వెజ్ పిజ్జా తీసుకున్నారు మీకు కనిపిస్తున్న ఈ పిక్చర్ శ్రీ స్వామినారాయణది ఎంత బాగుంది కదా ఇక్కడ నుండి వెళ్ళి మనం లిఫ్ట్ దిగితే స్ట్రేట్గా హవేలీలోకి ఎంటర్ అవుతాం లెట్స్ గో టు ద కల్చరల్ సెంటర్
ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. మీరు చూస్తున్న ఈ అందమైన ప్లేస్ని హవేలీ అంటారు. మూవీస్లో రాజ్మహల్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, సేమ్ బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్. దీని మీద ఉన్న కావింగ్స్ అండ్ దీని ఆర్కిటెక్చర్ గురించి మనం మాటల్లో చెప్పలేము. అండ్ ఇది శ్రీ స్వామినారాయణ మందిర్. యాక్చువల్లీ దీన్ని బ్యాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్ అంటారు. ఫస్ట్ బ్యాప్స్ టెంపుల్ వచ్చేసి గుజరాత్ అహ్మదాబాద్లో కట్టిందంట, అందుకనే దీన్ని మందిర్ అంటారు. మందిర్ అనేది హిందీ వర్డ్ కదా. ఈ మందిర్ ఇటాలియన్ మార్బుల్స్ అండ్ టర్కిష్ లైమ్ స్టోన్తో కట్టిండ్రు. ఇటలీ అండ్ టర్కీ నుండి మార్బుల్స్ అండ్ లైమ్ స్టోన్స్ గుజరాత్కి షిప్ చేసి అక్కడ నుండి రాజస్థాన్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఆల్మోస్ట్ ఒక 2000 క్రాఫ్ట్స్మెన్ ఈ స్టోన్స్ మీద కావింగ్ చేసి దాంతో శిల్పాలు చెక్కి దానికి షికాగోకి పంపిస్తే ఇక్కడ వీళ్ళు అసెంబుల్ చేసి కన్స్ట్రక్ట్ చేసిందనమాట టెంపుల్. ఇండియాలో మన తాజ్మహల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ స్వామినారాయణ టెంపుల్ అంతకన్నా ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఏం నోటీస్ చేసినానంటే ఈ టెంపుల్కి మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి దేవుళ్ళ దర్శనం చేసుకొని అక్కడున్న క్యాఫేలో స్నాక్స్ తినేసి అండ్ బయట వచ్చి ఫొటోస్ దిగేసి హ్యాపీగా వెళ్తున్నారు. ఇదంతా ఏదో రాజ్మహల్లో డోర్ లాగుంది, హవేలీస్లో ఉంటుంది కదా. డోర్కి కూడా ఎంత వర్క్ చేసిందంటే, ఎన్ని శిల్పాలు ఉన్నాయో చూస్తున్నారా, ఒక్కొక్క శిల్పం ఎంత అందంగా ఉందో అండ్ ఒక్కొక్క స్టోన్ మీద ఒక్కొక్క పీస్ మీద ఎంత డీటెయిల్గా కావింగ్ ఉందో. నిజంగా ఈ స్కల్ప్టర్స్ని వాళ్ళ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి మెచ్చుకోవాలా. ఇక్కడ ఇంతమంది గుంపులు గుంపులుగా నిలబడి ఏం చూస్తున్నారబ్బా అని పోయి చూస్తే వీళ్ళందరూ పికాక్ని చూస్తున్నారు. ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి, అది చూస్తున్నారు కదా. అక్కడ పికాక్ హౌస్ ఉంది, ఆ హౌస్లో కొన్ని పికాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బయట కూడా కొన్ని పికాక్స్ ఉన్నాయి. దాని ఫెదర్స్ చూసినరా ఎంత పెద్దగా ఉందో. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, మేము కాదు మనం అందరం కదా, పికాక్ ఫెదర్ ఎక్కడ నుండైనా దొరికితే బుక్లో తీసుకొచ్చి పెట్టుకుంటుండే చదువు మంచిగా రావాలని. అప్పుడు మనకంత నాలెడ్జ్ లేదు, బుక్లో పికాక్ ఫెదర్ పెట్టుకుంటే చదువు వస్తుందని తెలుసు, కానీ పికాక్ ఫెదర్స్ మన కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుందంట. ఇది దాని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్. అసలు మేము పోయినప్పుడు వాటర్ ఫౌంటైన్ లేదు, లేకపోతే దీని చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంటుందంట అండ్ అది కూడా బ్లూ కలర్ వాటర్ ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మా బ్యాడ్ లక్, మేము పోయినప్పుడు వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ లేదు, లేకపోతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుండే వ్యూ. దీని పక్కనే చిన్న లేక్ కూడా ఉంది, సో ఏదో బృందావనం చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ వెనకాల కనిపిస్తున్న టెంపుల్ 4:00 to 3:30 ఓపెన్ చేస్తారంట. లోపలికి వెళ్ళాం కానీ గర్భగుడి క్లోజ్ ఉంది, అందుకనే బయటకు వచ్చేసినాం అనమాట. సో అందరు ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఐ థింక్ టెంపుల్ ఓపెన్ చేసింది అనుకుంటా, డోర్ అనమాట. అక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. నేను ఇంతకుముందు ఒక హవేలీ చూపించిన కదా మీకు, ఆ హవేలీ నుంచి అండర్ గ్రౌండ్ రూట్ ఒకటి ఉంటుంది మనకి ఈ స్టోన్ టెంపుల్కి రావడానికి. మనం ఈధర్ ఆ అండర్ గ్రౌండ్ రూట్ నుండి అయినా రావచ్చు, లేకపోతే డైరెక్ట్ పైనుంచి అయినా రావచ్చు ఇట్లా. సో టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన లోపల టెంపుల్ ఎంత బాగుందంటే, అసలు వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం అక్కడ అలౌడ్ లేదు కాబట్టి నేను అసలు తీయలేకపోయినా. లోపలికి వెళ్ళాక మనకి గైడ్ చేయడానికి ఒక గైడ్ ఉంటారనమాట, అంటే ఈ టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసిండ్రు, దీనిలో ఏమేమి మెటీరియల్స్ యూస్ చేసిండ్రు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లోపలికి వెళ్ళాక. అండ్ అక్కడ నుండి మనకి వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ నుండి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, సో ప్లీజ్ మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొద్దు అని చెప్తారనమాట. అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే భక్తులు దేవుడి మీద ఫోకస్ చేయాలి, ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ మీద కాదు అన్నట్టుగా లోపల ఫొటోస్ అలౌ చేయట్లేదు. అండ్ లోపలైతే ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. రామ్, సీత అండ్ హనుమాన్ విగ్రహం వచ్చేసి ఒక గర్భగుడిలో ఉంది, శివపార్వతి అండ్ వినాయకుడిది ఒక గర్భగుడిలో ఉంది, రాధాకృష్ణుడి విగ్రహం ఒక గర్భగుడిలో ఉంది, రాధాకృష్ణుడు అండ్ హరే కృష్ణ విగ్రహం ఒక గర్భగుడిలో ఉంది, అండ్ చాలామంది యోగులది స్వాములది విగ్రహాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క గర్భగుడిలో. అసలు ఆ విగ్రహాలు చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, జస్ట్ చూస్తూ ఉంటే అట్లే చూసి ఉండిపోయినా నేను. విగ్రహానికి కనుక ప్రాణం ఉంటే ఇంత అందంగా ఉంటారా దేవుళ్ళు అన్నట్టున్నారు. నిజంగా యుఎస్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్. లోపల మాత్రం మీరు వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచి వైబ్రేషన్స్, లైక్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ చాలా డివైన్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి, చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి. సో టెంపుల్ దర్శనం అయిపోయాక ఆన్ ది వే ఇంటికి వస్తూ మేము కేక్ పిక్ చేసుకుందామని సెర్మాక్ ఫ్రెష్ మార్కెట్కి వెళ్ళినాము. సెర్మాక్ ఫ్రెష్ మార్కెట్లో కేక్స్ చాలా బాగా దొరుకుతాయి, స్పెషలీ ట్రెస్ లీచీ కేక్, వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్. చాలా బాగుంటుంది ట్రెస్ లీచీ కేక్. ఎవరైతే ఇప్పటి వరకు దీన్ని ట్రై చేయలేదో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ సెర్మాక్ ఫ్రెష్ మార్కెట్లో మోస్ట్లీ స్టాఫ్ మెక్సికన్ అండ్ రష్యన్సే ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అండ్ మనకి వాళ్ళ భాష అర్థం కాదు. Is it dressed?
¿Cuánto cuesta ese? Pero de este tamaño no tiene, ¿verdad? El tamaño más grande es el de the bigger slice of the three milk. ప్రెస్లీ కేక్ కొందామంటే నాకు కావాల్సిన సైజ్ దొరకలేదు, ఎందుకంటే కేక్ కట్ చేసి నాకు నా ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేది ఉండే. కౌంటర్లో ఉన్న ఆమెకి దీనికన్నా పెద్ద సైజ్ దొరుకుతుందా అని ఇంగ్లీష్లో అడిగితే అర్థం కావట్లేదు, ఎందుకంటే షీ స్పీక్స్ ఓన్లీ స్పానిష్. కానీ లక్కీలీ మాకు అక్కడ లేడీ కనిపించింది అండ్ షీ స్పీక్స్ బోత్ లాంగ్వేజ్ స్పానిష్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆమె మాకు హెల్ప్ చేసింది కేక్ కొనడంలో. సో ఫైనలీ నేనైతే కేక్ కొనేసి బయటకు వచ్చేసిన. సో ఇది నా యానివర్సరీ కేక్. పైన ఏం రాసిందో నేనే చదివి వినిపిస్తా. హ్యాపీ 12th యానివర్సరీ సూజెన్. సూజెన్ అంటే సువర్ణ అండ్ సంజయ్. సువర్ణ నా పేరు, సంజయ్ మా ఆయన పేరు. సో దాన్ని షార్ట్ ఫామ్లో నేను సూజెన్ అని పెట్టుకున్నా. ఎందుకు, బాలీవుడ్ సెలబ్రిటీసే పెట్టుకోవాలా, మేము కూడా పెట్టుకోవచ్చమ్మా ఇట్లాంటి పేర్లు. అండ్ ఎస్, నిన్న మేము యాపిల్ స్టోర్కి వెళ్ళుండే. ఈ యాపిల్ స్టోర్ డౌన్ టౌన్ షికాగోలో ఉంది. గ్రీన్ టీషర్ట్ వేసుకొని కస్టమర్స్ని గైడ్ చేస్తున్న వాళ్ళంతా ఇక్కడ స్టాఫ్. మేము వీక్ డేలో వెళ్ళినాం, అయినా ఎంత క్రౌడెడ్గా ఉంది చూస్తున్నారా స్టోర్? యాపిల్ ఫోన్స్, యాపిల్ వాచెస్, మ్యాక్బుక్స్, ల్యాప్టాప్స్కి ఎంత డిమాండ్ ఉందో ఈ స్టోర్కి వస్తే తెలుస్తుంది. ఇక్కడ యుఎస్ఏలో అందరూ మోస్ట్లీ యాపిల్ బ్రాండే ఎక్కువ వాడతారు. ఇంతకు నేనెందుకు ఈ స్టోర్కి వెళ్ళానంటే యాపిల్ వాచ్ కొందామని పోయినా. సో ఇందులో మనకి 8 సిరీస్, ఎస్ఈ అండ్ అల్ట్రా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని మోడల్స్లో నేను ఫస్ట్ చెక్ చేసింది డయల్ సైజ్, ఎందుకంటే నా చేయి చాలా బక్కగుంటుంది అండ్ నా చేతికి పెద్ద డైల్ సైజ్ బాగుండదు. చాలా టైం స్పెండ్ చేసినాక లాస్ట్కి 40 డైల్ సైజ్ యాపిల్ వాచ్ తీసుకున్నా అండ్ దాంతోపాటు అడాప్టర్ అండ్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకున్నా. సో ఇది గిఫ్ట్, ఎస్సీ సిరీస్ సెకండ్ జనరేషన్. ఇది లాస్ట్ ఇయర్ నా వెడ్డింగ్ యానివర్సరీ కూడా మా ఆయన నాకు 7 సిరీస్ గిఫ్ట్ ఇచ్చిండు. మరి దాని డైల్ చాలా పెద్దగా ఉండే, ఆ డైల్ పెద్దగా ఉన్నందుకు నేను రిటర్న్ చేసిన అనమాట. సో ఈ ఇయర్ నేను యాపిల్ స్టోర్లోనే వెళ్ళి చెక్ చేసిన. సో అందులో 8 సిరీస్ ఉండే, అల్ట్రా ఉండే అండ్ ఎస్సీ సిరీస్. ఇది ఎస్సీ సిరీస్లో 40 and 41 సైజ్ ఉంది. 8 సిరీస్ అండ్ అల్ట్రా సిరీస్కి బిట్వీన్ 41 to 44 డైల్ సైజ్ ఉందన్నమాట. సో 41 to 44 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 41 చాలా పెద్దగా ఉంది అండ్ 44 అంటే ఇంకా పెద్దగా అయిపోతుంది. 8 సిరీస్కి అండ్ దీనికి ఓన్లీ 3 ఫీచర్స్ డిఫరెన్స్ కనిపించింది నాకు. అందులో టెంపరేచర్ సెన్సింగ్, ఆక్సిజన్ అండ్ ఐ థింక్ బీపీ చెక్ చేసేది ఉంది ఆప్షన్స్, బట్ దీంట్లో ఆ ఆప్షన్స్ లేవు. ఎనీవేస్, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంది, సో ప్లీజ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. యూ కెన్ ఎంజాయ్ మై రీల్స్. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.